రైతాంగానికి నమస్సులతో ప్రతిభ బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వరి నారు నాట్లతో పనిలేదు, నేరుగా విత్తనం వెదజల్లే విధానంతో వరి సాగులో అధిక దిగుబడులు పొందుతున్న రైతులు. పందిరి విధానంలో దొండ సాగు, లాభాలకు డోకా ఉండదంటున్న రైతు. లేయర్ కోళ్ల పెంపకంతో అధిక లాభాలు, రిస్క్ తక్కువ లాభాలు ఎక్కువ అంటున్న రైతు. వరి సాగుకు ముందుగా నారు పోయాలి, తర్వాత నాట్లు పెట్టాలి. ఇందుకు కూలీల అవసరం ఉంటుంది. కూలీల కొరత ఉంటే నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వెద పద్ధతిని ఎంచుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు. 4-5 ఏళ్లుగా ఈ పద్ధతి ద్వారానే వరి సాగు చేస్తూ అధిక దిగుబడి సాధించటంతో పాటు ఎకరాకు 5 నుండి 6 వేల వరకు పెట్టుబడి ఆదా చేసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం చేయాలంటే అన్నదాతకు సవాళ్లతో కూడుకున్న సమస్య. ఏ చిన్న పనికైనా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుక్కి దున్ని నారు పోసిన కాడి నుంచి కుప్ప నూర్చే వరకు సవాలక్ష సమస్యలను అధిగమించాల్సి వస్తోంది. దీంతో కొంతమంది రైతులు పాత పద్ధతిలో వడ్లను వెదజల్లే పద్ధతిని అవలంబిస్తూ సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పోనుగుమాడు గ్రామంలోని రైతులంతా వేద పద్ధతిలో వరి సాగు చేసి మంచి దిగుబడులను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి ఈ వరి పొలాలను. ఇప్పటికే నేరుగా ట్రాక్టర్తో వరి విత్తనం వేసిన పొలంతో పాటు ఇప్పుడే విత్తనాన్ని వేస్తున్న పొలం. ఇక్కడి రైతులంతా 5 ఏళ్లుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో సాగును చేపడుతున్నారు. తక్కువ సాగునీటితో అధిక దిగుబడులు సాధిస్తూ పలు ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు వీళ్లు చేసే వ్యవసాయాన్ని చుట్టుపక్కల రైతులు చూసి వారు కూడా ఆచరిస్తున్నారు. మేము 3 ఏళ్ళ మట్టి ఎదబడుతున్నాము. ఈ కూలీలతో ఇబ్బంది లేకుండా, వాటర్ కూడా 4 రోజులు లేట్ అయినా ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది. ఖర్చు తక్కువ, ఊడుపుకి అటుకి 10,000 దాకా అవుతున్నాయి. దీనికి చాలా తక్కువ, మా సొంత పండి ఉంది కాబట్టి కలుపు మందుని ఇది కలిపి 2,500-3,000తో 1 ఎకరానికి వచ్చి ఖర్చు తగ్గుతుంది, నీటి ఎద్దరు కూడా తగ్గుతుంది, ప్లస్ మనుషులతో పని లేకుండా పోతుంది. దానివల్ల చాలా సేఫ్ ఇది. రేపు 2వ పైరు కూడా ఎదజల్లించేకి 2వ పైరు కూడా బాగా ఉంది. 7 నుంచి 10 క్వింటాల వరకు అయ్యే అవకాశం ఉంది. ఎదజల్లే చేను గుళ్ళగా ఉంటుంది కాబట్టి, అదే ఊడిసిన చేను చట్టు కట్టుకుపోయి మ్యాక్సిమం 5 బస్తాలు 7 బస్తాల వరకు కన్నా ఎక్కువ అవ్వట్లేదు. ఎదక మట్టుకు ఎదమేసిన మట్టుకు 600 ఇచ్చాం ఎకరానికి. 1 ఎకరానికి వచ్చి 600 ఇచ్చాం. ఎకరానికి 15-20 కిలోల వరకు పెట్టాం. కలుపు నామినీ గోళ్ళు 150 గ్రాములు ఆల్ మిక్స్ కలిపి కొట్టేస్తాం. నారు వేసేదానికన్నా ఈ విధానం చాలా బాగుంది. ఎకరానికి మామూలుగా మనకి యావరేజ్ మీద 38-39-40 వస్తున్నాయి కదా. ఇది నేడు ఎదబట్టించండి 40-41 కూడా అయినాయి. అది 2 పైరు మెయిన్, 2వ పైరు బాగా ఉంది ఎజ్జలిన దాంట్లో. మామూలుగా ఈ లోగడ ఊడ్చి నాట్లేసి ఊడ్చేవాళ్ళం. ఇవాళ ఎదపడుతున్నాము, 4 సంవత్సరాలు బట్టి ఎదపడుతున్నాము. ఖర్చు 2,000తో అయిపోతుంది. అప్పుడైతే 6,000-7,000 అవుతుంది. సగం ఖర్చు చాలా వరకు 5-6 వేలు ఖర్చు కలిసి వస్తుంది. దాని మూలనే 4-5 ఏళ్ళు బట్టి ఎదపడుతున్నాము. దిగుబడి అనేది దానికి దీనికి అనేది ఏం వేరియేషన్ లేదు. అప్పుడు 39-40 అయింది, ఇప్పుడు 39-40 అవుతుంది. దానికి అయితే నారు పోసి కూలీలను నారు తీసి ఉడిసి కూలీలతో ఇబ్బంది పడేవాళ్ళం. ఇవాళ ఇబ్బంది పడే పని లేదు. ఒక రోజు 20-30 ఎకరాలు ఎదేసేస్తున్నాం. ఆవాళ ఒక ఎకరం 4 ఎకరాలు ఉడవాలంటే రోజుకి 40-50 మందిని తీసుకొచ్చి చేలో కూలీలను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకొని ఊడ్చుకునేవాళ్ళం. ఇవాళ ఆ పద్ధతి లేకోకుండా మామూలుగా ఈ ఎదపట్టడం వలన కూలీలతో పని లేదు. ఎడతిరిగి కలుపు మందు మాత్రం మరి జాగ్రత్త పడి 10-15 రోజులు 20 రోజుల లోపు కలుపు మందు కొట్టుకోగలిగితే, కలుపును కంట్రోల్ చేయగలిగితే ఏదంత వీజి
రెండోది లేదు. ఇప్పుడు మనకి విత్తనాలు వేసిన తర్వాత 15 రోజుల వరకు వాన కురకపోయినా కింద ఏం పోదు. 15 రోజుల్లోపు వాన పడింది అనుకోండి, అదే ఆటోమేటిక్గా మలిచిపోతుంది. మనకి సాగుకి నీళ్ళు ఉండయా లేవనే ఇబ్బంది కూడా లేదు. వారానికి ఒకసారి వాన పడితే ఆ నీళ్లతో కూడా పని లేదు. సాంప్రదాయ మూస ధోరణులను వీడనాడి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఈ రైతులు. అయితే వేద పద్ధతిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. సమయానికి అనుకూలంగా కలుపు నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాదు కూలీల కొరతను అధిగమించి తక్కువ సాగునీటితో అధిక దిగుబడులు సాధించవచ్చు. గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యద పద్ధతి అనుసరిస్తున్నాం. ఎందుచేతనంటే ఈ నాట్లు వేసి మెట్టనారు మళ్ళు పోసి నాట్లు వేసే పరిస్థితిలో కొంత కూలీల సమస్యను ఎదుర్కోవటం వల్ల మేము ఒకే సందర్భం అందరం కూడా నాట్లు వేయాల్సి వచ్చినప్పుడు కూలీలకి బాగా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మరి అలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం కోసం మరి ఈ యద పద్ధతిని అనుసరిస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా మేము యద పద్ధతిని పాటిస్తున్నాం. కూలీల సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నందువల్ల ఈ యద పద్ధతిలో కొంత దుక్కి మరి ఈ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. రెండవది, నారుమడి పెంచేదాకా కూడా రైతు తీవ్రమైన ఇబ్బందులు పడాలి. అలాంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవటానికి ఈ యద పద్ధతి మాకు ఉపయోగపడుతుంది. నాటు వేసే టయానికి 2 సార్లు దుక్కి మరియు దమ్ము మరి చేయించి మళ్ళీ ఈ నాట్లు వేసేదానికి దరిదాపుగా రైతుకి ఎకరాకు 20,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. 15 నుంచి 20,000 రూపాయలు అవుతుంది. మరి అదే యద పట్టే పద్ధతిలో మనం బాగా అయితే 4 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవడానికి ఆస్కారం ఉందని మా అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అందుచేత రైతుకి పెట్టుబడి కూడా ఈ విధానంలో తగ్గే అవకాశం ఉంది. దిగుబడి 40 నుంచి 45 బస్తాలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా 45 బస్తాల దాకా మేము దిగుబడి నిరుడు కూడా సాధించాం. ఈ ఏడాది కూడా అదే రకంగా దిగుబడి సాధించాలనేది మా ఇది. ఎదకి నాంది ఇవాళకి 5 సంవత్సరాలండి. మమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఏటీఎం స్టార్ట్ చేశారు. అయితే మేము ఎద పద్ధతికి దానికి డిఫరెన్స్ ఎట్టా ఉందంటే ముందు కూలోళ్ళ కొరత అండి. ఒకే 15 రోజుల్లో ఓడవాలనేప్పటికీ కూలోళ్ళు దొరికేవాళ్ళు కాదండి. 99% ఆల్రెడీ ఎదలు పట్టేశారు. నేనైతే 4 సంవత్సరాలు బట్టి కోత మిషన్తోనే కోసేస్తానండి. మనకి 1 ఎకరానికి 5 మంది అయ్యే పని 4 తో మనం బయటకు వచ్చేస్తున్నాం, గొడవ లేదు. ఈ 4 అనేప్పటికీ టోటల్గా అసలు రైతులు మొత్తం ఎదలో ఉంటే 20 మంది మనకి మైనస్ వచ్చేస్తున్నారు కనుక లేబర్ కూడా మనకి తేలిగ్గా దొరుకుతున్నారండి. ఇబ్బంది ఏమి లేదు. ఈ ఎద కోత మిషన్తో మేము రన్నింగ్లో ఉండటం మూలంగా ఎకరానికి వచ్చేపాటికి 30,000 రూపాయలు మా రైతు చేతిలో ఉన్నాయండి. 40 మంది లేబర్ అయ్యే ఖర్చుని మేము 5 నుంచి 10 మంది లోపల మేము పెట్టుకొచ్చేస్తున్నాం. మాకు ఇబ్బంది ఏమి లేదు. కోత కట్టేత నూర్పుడు వచ్చేపాటికి 5 మంది పడతారో, మాకు వచ్చేపాటికి 5 గురితో మేము ఒడికొచ్చేస్తున్నాం. కోత కట్టేత లేకోకుండా కోత మిషన్ వలన రైతుగా లాభపడతాడని నా ఉద్దేశం. పందిర్లపై తీగజాతి కూరగాయల సాగు రైతుకు లాభాల పంట పండిస్తోంది. పందిరి నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి ఎక్కువగా ఉన్నా పంట కాలం ఎక్కువ ఉండటం, నాణ్యమైన అధిక దిగుబడి వస్తుండటంతో ఈ విధానంలో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి. దీనికి తోడు ధర కలిసి వచ్చిన సందర్భాల్లో కూరగాయలు సాగు చేసిన రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ కోవలోనే పయనిస్తూ శాశ్వత పందిళ్లపై దొండ సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. సాగు చేస్తున్న వాణిజ్య పంటల కోసం లక్షలకు లక్షలు వెచ్చించి నష్టాలను చవిచూస్తున్న రైతులు ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు నిదర్శనమే తూర్పు గోదావరి జిల్లా పెరవల్లి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన రైతు త్రిమూర్తులు. ఇతర కూరగాయలతో పాటు ఎకరంలో దొండ సాగు చేశారు. సాధారణంగా తీగజాతి కూరగాయలను నేల మీద సాగు చేస్తే గాలి వెలుతురు సోకక చీడపీడల బెడద ఎక్కువగా ఉండి దిగుబడి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక వర్షాలు అధికంగా ఉన్న సందర్భాల్లో పంటలపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ పందిరి విధానంలో ఆ సమస్యలు లేవు. మొక్కల ఆరోగ్యవంతమైన పెరుగుదలతో పాటు దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. నేల మీద కంటే పందిరులపై 50 నుంచి 60% అధిక దిగుబడిని ఇవ్వడం గమనించిన ఈ రైతు ఎకరంలో చుట్టూ రాళ్లతో స్తంభాలను ఏర్పాటు చేసుకుని మధ్యలో స్థానికంగా దొరికే కర్రలను అమర్చారు. దానిపై
జేవైర్ పందిరిల అల్లి పెన్సిల్ రకం దొండ సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఎక్కువే అయినా మొదటి ఏడాదే పెట్టుబడి పోను నికర లాభాలను ఆర్జించే అవకాశం ఉందని చెప్తున్నారు రైతు. మేము ఏదో కొత్త ఎకరం చేయని దొండపోత వేసుకున్నామండి. అది ఫస్ట్ నుంచి రెండు లక్షల దాకా అవుతుందండి. అప్పటిని అక్కడి నుంచి ఓ 12,000 నారుకు అయ్యిందండి. రాలు పాలు నుంచి తెస్తామండి, ఓ 10,000 అయ్యిందండి. అది మాత్రం ఏదో కొంత అటు ఇటుగా కాస్తుందండి, పర్లేదు, బాగానే ఉంది పెంచడానికి. ఫస్ట్ గాడేసేసాక ఫస్ట్ మొక్కటి కూర్చి నాటేస్తామండి. నాటేసాక పందిరేసేస్తామండి. పందిరేసేసి ఆ పందిరికి వైర్ వెళ్ళేస్తామండి. ఆ వైర్ కొమ్మ తోళ్ళు అయ్యి కట్టేస్తామండి. ఆ తోళ్ళు అయ్యి కట్టేసాక అది జాగా పాకిద్దండి. ఇలా మందులు కొట్టుకుంటూ ఉంటామండి. అయ్యమో మందు కొట్టుకుంటూ ఉండగా కదా కదా మందు వేసి నీరు పెడతా ఉంటామండి. ఆ ఒక 3 నెలలకేమో కాపుకి వచ్చేస్తుందండి. అది 3 నెలలు కాపుకి వచ్చాక ఏదో అలా కాయలు కోస్తూ ఉంటామండి, చేస్తూ ఉంటామండి. ఎకరానికి వచ్చి 2 లక్షలు ఖర్చు అవుతుందండి. అప్పుడు షేరింగ్కి గట్టా అవుతాకి ట్రిప్కి 2,000-3,000 అలా అవుతుందండి. వారం కాయలు తెగుతూ ఉంటాయండి. రేటు ఉంటే కదా బాగా వస్తుందండి, లేకపోతే ఒక్కోసారి కూలి పనులే వస్తూ ఉంటాయండి. గాడేసాక వాటిని మళ్ళీ పార్లెట్ ఎక్కించామండి. ఎక్కించాక వాటిని సదును చేసామండి. సదును చేశాక వాటిని మళ్ళీ ఎదురుకి వెళ్ళామండి. ఎదురు లట్టుకొచ్చామండి. ఒక 500 ఎదురు లట్టుకొచ్చాం. 500 ఎదురుకి 15,000 అయిందండి. 15,000 అప్పటికి అవి పాతేసి గుచ్చేసామండి. మళ్ళీ తర్వాత రాళ్ళు తెచ్చామండి. తాటి రాళ్ళు సైడ్లకి రాళ్ళు పాతామండి. రాళ్ళు పాతి 80 వైర్ తెచ్చామండి. 80 వైరుకు 7,000 అయిందండి. 9 వైర్ తెచ్చి 9 వైర్ లాగేసామండి. లాగేసేసాక అప్పుడు మళ్ళీ ఇంకా అడ్డతీగలు ఉంటాయండి. ఆ తీగలు కూడా వేసామండి. అక్కడి నుంచి మాత్రం 2 సంవత్సరాల దాకా కోసుకొచ్చి పంటంగా ఉంటుందండి. రేటు బాగుంటే రేటు బాగున్నట్టుగా కిట్టుబడి అవుద్దండి, లేదంటే కొంచెం కూలి పనులు వస్తూ ఉంటాయండి. ఒకసారి 10 రోజులకోసారి వస్తామండి. ఎకరం దిగుబడి 30 బస్తాలు వస్తాయండి. కాపులు ఎక్కువంటే 30 వస్తుంది, లేకపోతే 40 వస్తుంది, 20 వస్తుంది. సమసమయం ఉండదు. బత్తాకి వచ్చి 1,000 రూపాయలు వచ్చేస్తుంది. ఎరువులకి 15 రోజులకి 2,000 అవుతూ ఉంటుందండి. బాధలు ఖర్చు ఇంకా ఆడలో కప్పెట్టేస్తూ ఉంటారండి. అలా ఇప్పుడు 4 నెట్టుకున్నాం అనుకోండి, ఒకళ్ళు నీళ్ళపోతూ వేస్తారు, ఒకళ్ళు కప్పెట్టేస్తూ ఉంటారండి. అది మామూలండి. అది మళ్ళీ తర్వాత ఈ పురుకొస్ తెచ్చి మళ్ళీ పైకి ఎదురు కట్టాలండి. అది అలా తెచ్చి అలా ఎక్కుతూ ఉండగా చూస్తూ ఉండగా దాన్ని 10 రోజులకు ఒకసారి దాన్ని పురుకోసం ఎక్కించాలండి. ఒకసారి పందిరేస్తే 2 సంవత్సరాలు ఉంటుందండి. దిగుబడి 30 బత్తాలంటే 1,500 కేజీలు అవుతుంది. 2 సంవత్సరాలు పోయాక మళ్ళీ పీకెత్తామండి. మళ్ళీ ఏరో ససం మళ్ళీ అట్టి తోట ఏదో అలా వేస్తూ ఉంటాం అన్నమాట. వంగ తోట వేద్దాం అనుకున్నామండి ఫస్ట్లోను. అనుకుని వాటికి గొయ్యలు తవ్వమండి. గొయ్యలు తవ్విన 2 రోజులకి అలా కాలు ఇచ్చామండి. నారు ఖరీదు 2,000 అయిందండి. వాటిని వేసాక అలా జాయిగా కదా మొక్కల మందు కొట్టుకుంటూ వస్తున్నామండి. కొంత మొదలము కదా 2 స్పార్లు మట్టి కట్టాలండి. కట్టాము, బాగానే ఉందండి. ఇప్పుడు కాపుకి వచ్చినాయండి. కాపు కోస్తున్నామండి. 15 రోజులకి ఇది కొట్టాలండి, పురుగు మందు కొట్టాలి. 15 రోజులకి ఒకసారి కొత్త కొత్త మందు వేయాలండి. మొదల 20 రోజులు 10 రోజులకి 2 సార్లు కోసుకొచ్చండి. 45 రోజులు కాపుకి వస్తుందండి. దేశంలో పాలు, మాంసం, కోడిగుడ్ల వినియోగం నానాటికి పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఎంతో మంది రైతులు పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకుని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు లేయర్ కోళ్ల పెంపకం చేపట్టారు. 10 నుండి 12 వారాల వరకు పెంపకం చేపట్టి గుడ్లు ఉత్పత్తి చేసి రైతులకు అమ్ముతూ మంచి లాభాల్ని ఆర్జిస్తున్నారు. పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందంజలో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో కోళ్ల పరిశ్రమ ఏటా 10 నుంచి 12% వృద్ధి రేటును కనబరిస్తే గత 4-5 సంవత్సరాలుగా 15% వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఇందుకు చాలా కారణం మార్కెట్లో మాంసం, గుడ్లకు మంచి డిమాండ్ ఉండడమే. ప్రధానంగా బ్రాయిలర్ కోళ్లు అతి తక్కువ కాలంలో అంటే 5 నుండి 6 వారాల్లో 3 నుండి 3.5 కిలోల దాణా తిని 2 నుంచి 2.5 కిలోల బరువుకు చేరుకోవడంతో అతి తొందరగా మాంసోత్పత్తినిచ్చే జాతిగా పేరొందింది. గుడ్లకోళ్ల పెంపకం మాత్రం దాదాపు 90 నుండి 100 వారాల వరకు పెంపకం చేపట్టాలి. దీనికి అధిక ఖర్చుతో పాటు కూలీలు కూడా అవసరం. కానీ పెద్ద పెద్ద లేయర్ ఫామ్ రైతులు అంత రిస్క్ తీసుకోవడం లేదు. చిన్న సన్నకారు రైతుల వద్ద గుడ్లు పెట్టే దశ వరకు ఉన్న లేయర్ కోళ్లను కొనుగోలు చేసి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఇటు రైతులకు అటు గుడ్ల ఉత్పత్తిదారులకు పెట్టుబడితో పాటు శ్రమ, ఖర్చు తగ్గడమే కాకుండా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం గవరపేట గ్రామానికి చెందిన రైతు సాగి భానుమూర్తి తనకున్న 40 సెంట్ల భూమిలో 2 షెడ్లను ఏర్పాటు చేసుకుని ఒక్కో రోజు లేయర్ కోడిపిల్లను కొనుగోలు చేసి పెంపకం చేపడుతున్నారు. మొదట
బ్రూడింగ్ షెడ్ లో పెంచి తర్వాత మరో షెడ్ కు మారుస్తున్నారు. కోడి పిల్లల వయసును బట్టి దాణా అందిస్తున్నారు. ఇలా 10 నుండి 12 వారాల వరకు పెంచి తర్వాత గుడ్లను ఉత్పత్తి చేసే పౌల్ట్రీ రైతులకు అమ్ముతున్నారు. సాధారణంగా వేసవిలో కోళ్లు మేత తక్కువగా తీసుకుని నీటిని ఎక్కువగా తాగడం వల్ల బరువు సరిగా పెరగదు. ఈ సమయంలో కోళ్లకు అధిక ధర వస్తుంది. అదే వర్షాకాలంలో మేత అధికంగా తీసుకోవడం వల్ల బరువు కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. అయితే ధర మాత్రం తక్కువగా పలుకుతుందని రైతు అంటున్నారు. 40 సెంట్లు ల్యాండ్ ఉన్నాడు. ఈ ల్యాండ్ లో చిన్న 2 షెడ్లు వేసుకొని దాంట్లో గ్రోయర్ పిల్లలు తెచ్చి 1 డే పిల్లలు తయారైందాన్ని తీసుకొచ్చి తుని ఐశ్వర్యపేట వైజాగ్ హైదరాబాద్ లో ఇది సప్లై అవుతుంది. కంపెనీ ద్వారాగా మనం డబ్బులు పిల్లకు ఈచ్ వన్ పిల్లకు వచ్చి 46 రూపాయలు ఖరీదు ఇది మనం తీసుకొస్తాం. పెంపకం ఏంటంటే ముందు రోక వేయాలి నేల మీద, దానిపైన న్యూస్ పేపర్ పడాలి. ఆ తర్వాత తెచ్చిన 6000 పిల్లలు కూడా బ్రూడింగ్ కింద 2 కాణాల్లో కట్టాలి. 2 కాణాల్లో పార్టేషన్ చేసి వదలాలి. వదిలిన తర్వాత ముందు వాటర్ సప్లై ఇవ్వాలి దానికి. తర్వాత గంట పోయిన కానీ అరగంటలో మళ్ళీ మేత పేపర్ల మీద జిమ్మాలి. చిమ్మితే అది వేరుకొని తినేస్తూ ఉంటాయి. 3వ రోజు వరకు మేపిన తర్వాత 3వ రోజున ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా మేత వేసుకోవడం, నీళ్ళు చూసుకోవడం, మేత సప్లై సరిపడదు చూసుకోవాలి. మార్టాలిటీ ఏమైనా వస్తే మాత్రం మనం కనుక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. చనిపోయిన వాటిని తీసుకెళ్తే వాళ్ళు కోసి పరీక్ష చేసి దాని డిసీజ్ ఏంటి అనేది మనకు చెప్తారు. ఆ డిసీజ్ని బట్టి వాళ్ళు మెడిసిన్ రాసిన మెడిసిన్ బట్టి మనం వాడుతూ ఉండాలి. పిల్లలు వచ్చిన తర్వాత మనం మేత పిల్లల మేత రోజుకి 20 గ్రాములు 25 గ్రాములు అలా రోజు రోజుకి ఫీడ్ పెరుగుతూ ఉంటుంది. అవి తినే కొద్ది మనం పెంచుకుంటే వెళ్ళాలి. 4-5 వారాల వరకు కూడా మనం కంపెనీ ఫీడ్ వాడాలి, డైరెక్ట్ ఫీడు. 4-5 వారాలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఓన్ ఫీడ్లోకి వెళ్ళాలి. జొన్న సోయా పీసి నూక కలిపి ఓన్ ఫీడ్ వేయాలి. దాంట్లో మెడిసిన్ కూడా కలపాలి. అది రాబోయే కంప్లైంట్లకి అడ్వాన్స్ మెడిసిన్ ఫీల్డ్లో కలిపి పంపుతూ ఉండాలి. సమ్మర్లో మాత్రం కూల్ వాటర్ వెళ్ళేలాగా చూసుకోవాలి. అంతకీ మనకి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు షెడ్ల పైన స్ప్రింక్లర్లు పెట్టి స్ప్రింక్లర్లు కూడా యూజ్ చేయవలసి వస్తుంది. అంత జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ కోడ్ అనేది మనకి డ్యామేజ్ రాకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఈ ఫీడ్ కూడా సమ్మర్ బ్యాచ్లు తక్కువ తీసుకుంటాయి. ఫీడ్ తీసుకుంటే లావత ఎక్కువైపోయి వాటర్ ఎక్కువ తీసుకుని ఊపిరి ఆడదగ్గరికి దాని గురించి ఫీడ్ తక్కువ తీసుకుంటాయి, వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. ఫీడ్ తక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. అదే శీతాకాలం బ్యాచ్లు అనుకో, ఫీడ్ ఎక్కువ తీసుకుంటాయి, వాటర్ తక్కువ తీసుకుంటాయి. అప్పుడు గ్రోత్ ఎక్కువ వస్తుంది. వేసవికాలంలో 500 గ్రాములు రావాలంటే కనీసం 10-12 వారాలు పడుతుంది. అదే శీతాకాలంలో ఆ 12 వారాలకే 800-900 గ్రాములు వెయిట్ వస్తుంది. అప్పుడు ఫీడ్ ఎక్కువ తీసుకుంటుంది, సమ్మర్లో ఫీడ్ తక్కువ తీసుకుంటుంది. దాని మీద ఆ వేరియేషన్ అది ఉంటుంది. మనం ఎక్కువ ఏంటంటే టెంపరేచర్నే చూసుకోవాలి. ఆ విధంగా 5 వారాలు అయిన తర్వాత మళ్ళీ ఫీడ్ కాస్ట్ మారుతుంది, వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఆ ఫీల్డ్లో మళ్ళీ అడ్వాన్స్ కంప్లైంట్ బ్యాక్టీరియా చూపుకుంటారు. మనం మెడిసిన్ తీసుకోవాలి. ఆ విధంగా జాగ్రత్తగా 10-11 వారాలు 12 వారాల దాకా మెయింటైన్ అప్పుడు మనం మార్కెట్ పెడతాం. మార్కెట్లో పార్టీలకి ఫోన్ల ద్వారాగా బ్రోకర్ దాకా తెలియపరుస్తాం. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ రోజున మార్కెట్ ఎలా ఉంటే ఆ రోజున యూజ్ చేస్తారు. మనకు లాభం రావచ్చు, లాస్ రావచ్చు, అయినా సరే తప్పదు. అది 6000 వేసాను నేను. 6000 వేసినప్పుడు పిల్లకి వచ్చి 46 రూపాయల రేట్ ఇది. 46 రేట్ అంటే మనకి 6000 కోడికి దగ్గర 2,52,000 ఎంత అవుతుంది ఖర్చు. అది ఆ ఖర్చు మనమే భరించాలి. ట్రాన్స్పోర్ట్ వచ్చి మన షెడ్లు వేసుకుంటే వరకు కూడా మందే బాగుతుంది. అంత అమౌంట్ కట్టి యూజ్ చేయాలి. అది ఈ వ్యాపారం ఎలా ఉంటుందంటే మనం ఒక 3-4 వారాల వరకు అలా మేపుతూనే ఉండాలి. ఈ మధ్యలో బ్యాక్టీరియా వచ్చి కంప్లైంట్ వచ్చి మార్టాలిటీ వస్తూనే ఉంటాయి. ఎన్ని వచ్చినా అవి పోను ఉన్న వాటిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఒక బ్యాచ్లో ఉన్నదంటే 6000 కోడికి 50,000 మిగలొచ్చు, 1,00,000 మిగలొచ్చు. అదే తేడా వస్తే మార్కెట్ వాల్యూ అది సరి అయిన పొజిషన్లో లేకపోయి మనకి నెంబర్ మిస్ అయ్యి ఫీడ్ కాస్ట్లు పెరిగి ఉంటే 1,00,000-2,00,000 మైనస్ వస్తుంది. మనకు కష్టం పోతుంది, మైనస్లోనూ మనం పడిపోతాం. ఈ ఏంటంటే దగ్గర 19-20 వారాలకే గుడ్డు పెట్టే ప్రొడక్ట్ స్టార్ట్ అవుతుంది. దాని దగ్గర మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు కేసింగ్ షెడ్డోళ్ళు మన దగ్గర 13-14 వారాల్లో కొన్నారనుకో, వాళ్ళు తీసుకెళ్ళి ఆ షెడ్లో ఎక్కించుకుంటారు. వాళ్ళు ఎక్కించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫీల్డ్లోనూ కూడా మార్పు వస్తుంది. దీనికి పుంజు పెట్టే పరపరాగ సంపరం ఏం అవసరం లేదు. ఆ మెడిసిన్ వల్లే దానికి గుడ్లు షేర్ స్టార్ట్ అయ్యి 19-20 వారాల కానీ గుడ్లు ప్రొడక్ట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ దగ్గర పెడతాయి, మనం గుడ్డెట్టే వరకు మనం మేపలేము. మనం 12-13 వారాల్లోనే మనం తీసేస్తాం.
అమ్మేస్తాం. వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళ వాళ్ళ దగ్గర 80 వారాల వరకు గుడ్డు కడుతుంది. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పథకాలు అయ్యి మనకు అందుబాటులోకి రాక వాళ్ళు అనౌన్స్ చేసేస్తారో టీవీలోనూ పేపర్లోనూ మేము సబ్సిడీలు ఇస్తున్నాం, మీరు కోళ్ళ ఫారాలు తీయండి. అది ఎంతవరకు సన్న చిన్నకారు రైతుకి బ్యాంకులు ఇవ్వరు, పెద్ద పెద్ద బడా రైతులకి ఇస్తారు తప్ప చిన్న చిన్నకారు రైతులకి వీళ్ళు బ్యాంకులు లోన్స్ ఇవ్వరు. ఈ విధానాన్ని, ఈ కష్టాన్ని, ఈ విధానాన్ని అన్నింటినీ చూసి వాళ్ళు ఏమన్నా మనకి మేత కాస్ట్లో కానివ్వండి, ఫీడ్ కాస్ట్లో కానీ, ఈ సబ్సిడీ విషయాల్లో కానీ మనకి ఏమైనా అనుకూలంగా స్పందించి ఎంకరేజ్ చేసి 10 మంది ఉపాధి కల్పించే అవకాశాలు గవర్నమెంట్ ప్రభుత్వం వారు మనం లాదుకుంటే మనం ఇవాళ 6,000 వేసాం, రేపు పొద్దున 12,000 వేస్తాం, తర్వాత 18,000 వేస్తాం. అలా అంచెలంచెలుగా మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గవర్నమెంట్ వారు సన్న చిన్నకారు రైతులను ఆదుకుంటారని మేము ఆశిస్తూ కోరుకుంటున్నాం. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010101 మరియు 8897168611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.